నవంబర్ 27 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఒక ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాలు పంచుకుంటాము, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున కొంతమంది ప్రముఖులు కూడా పుట్టారు. వాళ్లతో పాటు ఈరోజు మీరు సెలబ్రేట్ చేసుకున్నందుకు మీరు ఎంతో గర్వపడతారు, మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. బ్రూస్ లీ. కరాటే కున్ఫూ లాంటి ఏ మార్షల్ ఆర్ట్స్ ను తలుచుకున్న మొదటి గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ. తన మెరుపు పోరాటాలతో ప్రపంచమంతా ఆకట్టుకున్న బ్రూస్ లీ అనే వ్యక్తి లేకపోతే గత 40 ఏళ్లుగా ప్రపంచ సినిమా రంగంలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఇన్నేసి సినిమాలు వచ్చిండేవి కావు. నవంబర్ 27, 1940 శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టిన లీ జున్ ఫాన్ బ్రూస్ లీ పేరుతో వెండితెరపై అద్భుతాలు సృష్టించాడు. తల్లిదండ్రులతో చిన్నతనంలోనే హాంకాంగ్ వెళ్లిపోయిన బ్రూస్ లీ 5 ఏళ్ల వయసులోనే అక్కడ సినిమాల్లో కనిపించాడు. 12 ఏళ్ల వయసులో కొందరు రౌడీ కుర్రాళ్లు చితకబాదంటూ బ్రూస్ లీ దృష్టి మార్షల్ ఆర్ట్స్ పై పడింది. ఓ పక్క పోరాట విద్యల్లో ఆరితేరుతూనే చాచా నాట్యంలో ఆరితేరి ఛాంపియన్షిప్ సాధించాడు. చదువు కోసమని అమెరికా వచ్చిన బ్రూస్ లీ అక్కడ చదువుకుంటూనే కున్ఫూ స్కూల్ పెట్టి అనేక టోర్నమెంట్స్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన బ్రూస్ లీ ద బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, వే ఆఫ్ ద డ్రాగన్, ఎంటర్ ద డ్రాగన్, ద గేమ్ ఆఫ్ డెత్ లాంటి సినిమాల ద్వారా విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, పోరాట యోధునిగా, తత్వవేత్తగా అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన ఫిలాసఫీ కూడా చాలా మందికి ఆకట్టుకుంది. టైమ్స్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్ట్లో బ్రూస్ లీని చేర్చింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని హాంకాంగ్లో ఈయన విగ్రహాలు ప్రతిష్ఠించారు. బ్రూస్ లీ తన ఫిలాసఫీ మీద కొన్ని పుస్తకాలు కూడా రాశారు. సురేష్ రైనా. సురేష్ రైనా ప్రముఖ భారతీయ క్రికెటర్. నేడు ఆయన పుట్టినరోజు. సురేష్ రైనా పూర్తి పేరు సురేష్ కుమార్ రైనా. రైనా 27 నవంబర్ 1986 ఉత్తరప్రదేశ్లోని మురద్ నగర్లో జన్మించారు. ఉత్తరప్రదేశ్ అండర్-16 టీంకు క్రికెట్ ఆడడం ద్వారా రైనా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. తన అద్భుత ప్రదర్శనతో కేవలం 15 ఏళ్లకే అండర్-19 టీం ఇంగ్లాండ్ టూర్కు సెలెక్ట్ అయ్యాడు. 2005లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 226 వన్డే మ్యాచ్లు ఆడి 5615 పరుగులు చేసి 36 వికెట్స్ తీసుకున్నాడు. ఇందులో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. ఇక సురేష్ రైనా తన కెరియర్లో మొత్తం 19 టెస్ట్ మ్యాచ్లు ఆడి 768 పరుగులు చేసి 13 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 1 సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 78 టీ20లు ఆడి 1605 పరుగులు చేసి 13 వికెట్స్ తీశాడు. ఇందులో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రైనా మొదటి నుంచి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాడు. అయితే 2016లో చెన్నై టీం సస్పెన్షన్లో ఉన్నప్పుడు గుజరాత్ లయన్స్ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. దివ్యా కోస్లా కుమార్. దివ్యా కోస్లా కుమార్ ప్రముఖ భారతీయ నటి, ప్రొడ్యూసర్, డైరెక్టర్. నేడు ఆవిడ పుట్టినరోజు. 27 నవంబర్ 1981 ఢిల్లీలో జన్మించారు. 2004లో ఉదయకిరణ్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఆప్ తుమారే హవాలా వతే సాతియా అనే సినిమా ద్వారా బాలీవుడ్కు పరిచయం అయ్యారు. తర్వాత దివ్యా కొన్ని మ్యూజిక్ వీడియోస్, యాడ్ ఫిలిమ్స్ను చేసిన తర్వాత 2014లో యారియన్ సినిమాతో డైరెక్టర్గా మారారు. ఇక అలాగే 2016లో వచ్చిన సనమ్ రే సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. దివ్యా నటిగా లవ్ టుడే, అప్ తుమారే హవ్లే వతన్ సాతియో, సనమ్ రే సత్యమేవ జయతే 2 సినిమాల్లో నటించారు. ఈవిడ ప్రొడ్యూసర్గా కూడా రాయ్, ఖందానీ షఫాగానా, బాట్లా హౌస్, మార్జవాన్ అనే సినిమాలను చేశారు. దివ్యా కుమార్ టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్, ఫిలిం ప్రొడక్షన్ కంపెనీలో ఎన్నో మ్యూజిక్ పాటలు డైరెక్ట్ చేశారు. ఈవిడ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ భార్య. బప్పి లహరి.
సూపర్ స్టార్ కృష్ణతో సింహాసనం, మెగాస్టార్ చిరంజీవితో స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు, బిగ్ బాస్ లాంటి సూపర్ హిట్ మ్యూజిక్ చిత్రాలు అందించిన బప్పీలహరి పుట్టినరోజు నేడు. 27 నవంబర్ 1952 జన్మించారు. 1980-90లలో బప్పీలహరి మ్యూజిక్ అంటే ఒక క్రేజ్ ఉండేది. ఆ టైంలో ఆయన చేసిన మ్యూజిక్ ఒక సంచలనం. హిందీలో వార్దాత్, డిస్కో డాన్సర్, నమక్ హలాల్, డ్యాన్స్ డ్యాన్స్, సాహెబ్ సాయిలెబ్, షరాబీ లాంటి సినిమాల్లో తన సంగీతంతో యావత్ దేశాన్ని ఉర్రూత లూగించిన బప్పీలహరి కేవలం తనకు 3 ఏళ్లు ఉన్నప్పుడే తబలా వాయించాడు అంటే నమ్మక తప్పదు. ఇక అలాగే 1973లో నానా సహకారి సినిమాతో సంగీత దర్శకుడిగా తన సంగీత ప్రస్థానం మొదలుపెట్టిన బప్పీలహరి హిందీలో అమితాబ్, గోవిందా లాంటి స్టార్స్కు తన మ్యూజిక్తో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. ఇక తన కెరియర్లో దాదాపు 60 సినిమాలకు మ్యూజిక్ అందించిన బప్పీలహరి తెలుగులో కృష్ణ సింహాసనం సినిమాలో ఆకాశంలో ఒకతార అనే పాట, చిరంజీవి స్టేట్ రౌడీల్లో చుక్కల పల్లకిలో, గ్యాంగ్ లీడర్లో వానా వానా వెల్లువాయే, ఇక భద్రాచలం కొండ అనే పాటతో తెలుగులో కూడా తనదైన ముద్ర వేశారు. బప్పీలహరి హిందీలో 60, తెలుగులో 25, తమిళ్లో 3, కన్నడలో 4 సినిమాలకు సంగీతం అందించారు. ఈయనకు 2017లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఇక అలాగే బంగారం అంటే విపరీతంగా ఇష్టపడే ఈయన ఎప్పుడూ మెడలో ఎక్కువ బంగారం వేసుకుని కనిపిస్తుంటారు. గోల్డ్ ఈజ్ మై గాడ్ అని ఆయన చెబుతూ ఉంటారు. ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీ రచయిత, కరుణానిధి మనవుడు, తమిళ హీరో. ఈరోజు ఆయన పుట్టినరోజు. నవంబర్ 27, 1977 మద్రాసులో జన్మించారు. మొదట నిర్మాతగా కురువి అనే సినిమా తీసి ఆ తర్వాత ఆదవన్, మన్మథన్ అంబు, 7mm అరివు, విన్న తండి వరువాయ్, మద్రాస్ పట్టణం, మైనా లాంటి సినిమాలు తీసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. 2012లో ఉదయ్ సోలో హీరోగా మారుతూ ఓకే ఓకే అనే సినిమాలో నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇదు కతిర్లెన్, ననెంబండ, గేతు, మణితన్, సైకో లాంటి సినిమాల్లో నటించారు. పి లలితా కుమారి. ఓల్గాగా ప్రసిద్ధి పొందిన పోపూరి లలితా కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎంఏ చేసిన తర్వాత తెనాల్లో విఎస్ఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఓల్గా కథలు, నవలలు, పద్యాలతో ఆవిడకు మంచి పేరు వచ్చింది. ప్రముఖ తెలుగు రచయితలు చలం, కొడవటి గంటి, కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై స్త్రీ చైతన్యం అంశంగా రచనలు చేసి తనకై ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పత్రికల్లో, సాహిత్యంలో, అనువాదంలో మహిళా హక్కులపైన వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఈమె రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువరించడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ స్వీకరించింది. ఇక 1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్లోని సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. ఇక 1991 నుండి 1997 వరకు అస్మిత రీసోర్స్ సెంటర్ ఫర్ విమెన్కు అధ్యక్షురాలిగా పనిచేశారు. 1998లో ఈవిడ రాసిన తోడు అనే కథకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు వచ్చింది. 2015లో ఆమె వ్రాసిన విముక్త కథల సంపుటికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరికీ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.